అక్కచెరువుపాడులో నిర్మిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలను 3 నెలల్లోగా పూర్తి చేయాలని, అలా పూర్తి చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాలు ఇతర మైనారిటీ సంఘాలతో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఆవాజ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ రఫీ షేక్ రషీదులు హెచ్చరించారు. శనివారం ఉదయం ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని ప్రస్తుత మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి అక్కచెరువుపాడు వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కచెరువుపాడులోని గురుకుల పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, మైనారిటీ జిల్లా నాయకులు జియావుల్ హక్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బివి నరసింహులు మాట్లాడారు. 15 కోట్ల విలువైన మైనారిటీ గురుకుల పాఠశాల పనులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో ఆవాజ్ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ నజీర్ బాషా, సయ్యద్ మీరా, జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్, సయ్యద్ రవూఫ్, షేక్ ఫయాజ్, ఎస్కే చాంద్ బాషా, రూరల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ ఆటోనగర్లో అద్దె భవనంలో గురుకుల పాఠశాలను పెట్టడం జరిగింది. అయితే దాని తర్వాత అద్దె భవనంలో కాదు సొంత భవనంలో పెట్టండి అంటే ఎన్నో సమస్యలని చేకూర్చిన తర్వాత అక్కచెరువుపాడులో 15